ఇక వివరాలకు వస్తే కామ్రేడ్ జతిన్ మహంతి వర్ధంతి వేడుకలను మావోయిస్టులు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఓ మారుమూల గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. మావోయిస్టు ఉద్యమ ఖైదీలను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని గాలికొండ దళ ఏరియా కమిటీ మావోయిస్టులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో నుండి కూడా ఈరోజు ఏ పాలక వర్గము ఏ పాలక పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినా కానీ ప్రజలకు సంబంధించినటువంటి బ్రతుకుల్ని చిందరం చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టుకొని సామ్రాజ్యవాదులకు ఈరోజు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ బాక్సెట్ను ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఏపీఎండీసీ సంబంధించినటువంటి ద్వారా వెలికి తీస్తామనేటటువంటిది అంటుంది. దానిని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేటటువంటిది లేదు. సంబంధించినటువంటి జిందాలు రష్యాలు కైమ ఇవి ఏ కంపెనీల ద్వారా తీసినా కానీ మేము పూర్తిగానే మేము వ్యతిరేకిస్తాము. అభివృద్ధి వైపు ఎలా ప్రయాణిస్తుంది ప్రజలకు ఎలా చివరికి ఫారెస్ట్ అధికారులతోటి కూడా ఏఓబీల మావోల అలచడిపై తాజా అప్డేట్స్ ను మా విశాఖ సీనియర్ కరస్పాండెంట్ ఈశ్వరరావు అందిస్తారు. ఈశ్వర్, మావోలు మళ్లీ బలపడుతున్నారనుకోవచ్చా? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ విజిత. ఈ మావోయిస్టులు నిన్న మొన్నటి వరకు అయితే కొంత స్తబ్దుగానే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇటీవల గడిచిన వారం రోజులకి అయితే మాత్రం మళ్ళీ మావోయిస్టులు విశాఖ ఏజెన్సీ కేంద్రంగా ఏఓబీలో విజృంభిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం 4 రోజుల క్రితం గతంలో మావోయిస్టుగా పనిచేసి అతను దీనికి బయటకు వచ్చిన అతను నరేష్ ను మాత్రం మట్టుబెట్టారు. అయితే దీనికి సంబంధించి పోలీసులకి సమాచారం అందిస్తున్నారనడంతో అతను హతమార్చడం జరిగింది. ఇదే సమయంలో మావోయిస్టులు ఈ బాక్సెట్ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఏఓబీలో కీలకమైన పాత్ర పోషించాలనే ఆలోచనతో అయితే మావోయిస్టులు ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే స్పష్టం కనపడుతుంది. ముఖ్యంగా 3 గడిచిన ఈ వారం రోజుల్లో ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించడం జరిగింది ఏఓబీలో. అంతకుముందు సీలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏఓబీలో ఒక సమావేశం నిర్వహించారు. 3 రోజుల క్రితం సమావేశం నిర్వహించారు. ఇవాళ తాజాగా ఈ జీమాడుగుల తదితర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఒక సమావేశం నిర్వహించారు. అయితే ముఖ్యంగా 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అంటే వాళ్ళ వరకు కూడా ఈ కామ్రేడ్ జతిన్ మాంతి పేరు మీద వర్ధంతి వేడుకలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ వారోత్సవాలను అయితే మావోయిస్టులు ఘనంగానే నిర్వహించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇవాళ నిర్వహించిన వారోత్సవాలు అయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ హాజరైన గిరిజనులందరికీ కూడా అల్టిమేటం అలా జారీ చేయడం జరిగింది. బాక్సైడ్ అయితే మాత్రం పెట్టుబడిదారుల గురించి మాత్రమే ఈ బాక్సైడ్ తవ్వకాలను మళ్ళీ ఈ చంద్రబాబు ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చింది. ఆ బాక్సైడ్ కానీ తవ్వకాలు జరిగితే మన జీవన పరిస్థితులకు అయితే మాత్రం తీవ్ర విఘాతం కలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బాక్సైడ్ తవ్వకాలను అయితే మాత్రం ఒప్పుకోకూడదని గిరిజనులకి స్పష్టంగా ఈ మావోయిస్టులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గాలికొండ దళ కమిటీకి సంబంధించిన మావోయిస్టులు ఈ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మావోయిస్టులు గతంలో ఇచ్చిన అల్టిమేటానికి సంబంధించి అలాగే ఇప్పుడు ఈ సమావేశంలో స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ బాక్సైడ్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని మాత్రం వాళ్ళు గిరిజనులు చెప్పడం ద్వారా కానీ గతంలో 2 రోజుల క్రితం విడుదల చేసిన లేఖ ద్వారా కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు అలాగే చోటమోటా నాయకులకు కూడా ప్రత్యేకమైన లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరు కూడా బాక్సైడ్కి అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజాకోర్టులో కఠినంగా శిక్షిస్తాం అని మాత్రం వీళ్ళు ఈ మావోయిస్టులు హెచ్చరించడం ద్వారా తెలుస్తుంది విజిత. థ్యాంక్ యూ ఈశ్వరరావు.